హైడ్రా కూల్చివేతలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లను పరుగులు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోంది. ఇప్పటికే రంగారెడ్డి పరిధిలోని పెద్ద పెద్ద నిర్మాణాలపై సైతం జేసీబీలతో కుప్పకూల్చేశారు హైడ్రా అధికారులు. అయితే అదే ఎఫ్ఎల్టీ పరిధిలో ఉన్న కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చొద్దని బీఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఆయన వేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. హైడ్రా కూల్చివేతలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లను పరుగులు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఎఫ్ఎల్టీ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోంది. ఇప్పటికే రంగారెడ్డి పరిధిలోని పెద్ద పెద్ద నిర్మాణాలపై సైతం జేసీబీలతో కుప్పకూల్చేశారు హైడ్రా అధికారులు. అయితే అదే ఎఫ్ఎల్టీ పరిధిలో ఉన్న కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చొద్దని బీఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఆయన వేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, మనం చూస్తున్నాం హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది. సో జన్వాడకు సంబంధించి కూల్చొద్దు ఫామ్ హౌస్ అంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? అసలు హైదరాబాద్ నగరంలో అనుమతి లేకుండా నిర్మించినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ముఖ్యంగా చెరువుల పరిసర ప్రాంతాలు, అదేవిధంగా నాలాల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చేందుకు, అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలన్నిటి కూడా తొలగించేందుకు హైడ్రా అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ నేతృత్వంలో గత కొన్ని రోజులుగా పర్యవేక్షణ చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా గండిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి త్రిభువన జీవ పద్ధతిలో ఉన్నటువంటి వాటన్నిటి కూడా కూల్చేసే పనిలో పడింది. వీటితో పాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్న కట్టడాలు కూడా కూల్చేటువంటి కార్యక్రమం చేపట్టింది. అయితే జన్వాడ ప్రాంతంలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ కూలగొడతారన్నటువంటి భయంతో కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రదీప్ రెడ్డి అనేటువంటి నాయకుడు ఈ రోజు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో విచారణ మరికాసేపట్లో విచారణకు రాబోతా ఉంది. అక్కడ తమ కట్టడాలు కూడా కూల్చడానికి హైదరా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగా స్టే ఇవ్వాలి, కూల్చకుండా అనుమతి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో మరికాసేపట్లో దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగే అవకాశం ఉంది. విచారణ సందర్భంలో హైకోర్టు ఏం చెప్తుంది, పిటిషనర్ ఏమడిగాడు అనే దానిపై మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఆశ